ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యా ఏడో రోజు దాడులను మరింత ఉధృతం చేసింది రాజధాని లోని ప్రధాన టీవీ టవర్ కార్కిన్లోని ప్రాంతీయ పోలీస్ భవనం ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై క్షిపణులతో దాడి చేసింది పశ్చిమ లోని కెర్సన్ నగరం తమ నియంత్రణలోకి వచ్చినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించగా అక్కడి గవర్నర్ మేయర్ తోసుపుచ్చారు రష్యా దాడుల కారణంగా ఇప్పటి వరకు రెండు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం ప్రకటించింది మరోవైపు ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల మందికి పైగా ఉక్రెయిన్ వాసులు దేశాలకు ఉక్రెయిన్ పై సమర శంఖం పూరించి వారం రోజులైనా అనుకున్న లక్ష్యాలను సాధించకపోవడంతో రష్యా దాడుల తీవ్రత పెంచింది అర్ధరాత్రి నుంచి రాజధాని కీవ్ పై వైమానిక దాడులు తిరిగి మొదలుపెట్టింది నగరమంతా సైరన్ శబ్దాల మూత మూగిపోయింది కీవ్ లోని ప్రధాన టీవీ టవర్ పై రష్యా క్షిపణితో దాడి చేసింది పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి ఈ ఘటనలో దారి వెంట వెళ్తున్న ఐదుగురు పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది రష్యాకు చెందిన అరవై ఐదు కిలోమీటర్ల పొడవైన సాయుధ కాన్వాయి కీవ్ నగరానికి సమీపించినట్లు మేయర్ తెలిపారు శివారులో భీకర పోరు జరుగుతున్నందున ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని సూచించారు నగరాన్ని కాపాడుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు రష్యా దురాక్రమణ ప్రయత్నాలను కీవ్ ఇప్పటివరకు అడ్డుకుంటూ వచ్చింది దక్షిణ ఉక్రెయిన్లోని ఖేర్సన్ నగరంలోకి పుతిన్ సేనలు ప్రవేశించినట్లు ఖేర్సన్ మేయర్ తెలిపారు రైల్వే స్టేషన్ నల్ల సముద్రం తీరంలోని ఓడరేవు వారి ఆధీనలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు పౌరులు కూడా చనిపోయినట్లు మేయర్ చెప్పారు ఖేర్సన్ నగరం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ప్రకటించిన రష్యా రక్షణ శాఖ తమ బలగాలు ట్యాంకుల కవాతుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది నగరమంతా చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి ఉక్రెయిన్ లోని రెండో పెద్ద నగరమైన కార్కివ్ పై రష్యన్ సేనలు భారీ ఎత్తున విరుచుకుపడుతున్నాయి ఇక్కడి ప్రాంతీయ పోలీస్ భవనంతో పాటు ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై రాకెట్లతో దాడి చేశాయి ఈ దాడిలో పోలీస్ భవనం మంటల్లో తగలబడింది ఆ తర్వాత కరజిన్ విశ్వవిద్యాలయంపై కూడా వైమానిక దాడి జరిగినట్లు ఉక్రెయిన్ అధికార వర్గాలు కార్కివ్ నగరాన్ని హస్తగతం చేసుకునేందుకు రష్యా పారాట్రూపర్లు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నాయి మిలిటరీ ఆస్పత్రిని లక్ష్యం చేసుకుని రష్యా దాడి చేస్తున్నట్లు కార్కివ్ గవర్నర్ తెలిపారు పుతిన్ సేనల దాడుల్లో ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది చనిపోవడంతో పాటు వంద మందికి పైగా గాయపడినట్లు చెప్పారు అయితే తమ బలగాలు గట్టిగానే ప్రతిఘటిస్తున్నట్లు చెప్పారు మాస్కో బలగాలకు కూడా భారీగానే నష్టం వాటిల్లినట్లు కార్కివ్ గవర్నర్ చెప్పారు మరోవైపు రష్యాలోని ఉక్రెయిన్ ఎంబసీని మూసివేశారు సిబ్బంది మొత్తం వెళ్లిపోగా గేట్లకు తాళాలు వేశారు ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు ఐరాస ప్రకటించింది రష్యా దాడులు ఉధృతం కావడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి యూదుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు మౌనంగా ఉండొద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను కోరారు మాస్కో క్షిపణులు బాబియార్ హోలోకాస్ట్ స్మారకాన్ని తాకిన తర్వాతనైనా మాట్లాడాలి అన్నారు యూదుల చరిత్రను తుడిచేయాలని రష్యా భావిస్తున్నట్లు జలన్స్కి తెలిపారు ఉక్రెయిన్కు ఐరోపాతో పాటు పశ్చిమ దేశాలు అక్కడి సంస్థల నుంచి మద్దతు లభిస్తోంది ప్రపంచ బ్యాంక్ మూడు బిలియన్ డాలర్ల అత్యవసర సాయం అందించనున్నట్లు ప్రకటించగా రష్యా వ్యాపారవేత్తలపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు ఈయూ పేర్కొంది రష్యాలో తమ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది ఐరోపా దేశాలు తమపై ఆంక్షలు విధించడంతో రష్యా కూడా ప్రతి చర్యకు దిగింది రష్యాకు చెందిన అతిపెద్ద బ్యాంక్ ఐరోపా నుంచి వైతొలుగుతున్నట్లు ప్రకటించింది